మంత్రి పితాని సత్యనారాయణ దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో దర్శించుకున్న ఆయన ప్రత్యేక పూజలు చేశారు. అవిశ్వాస తీర్మానం అన్నది రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని చట్టసభల్లో గలమెత్తేందుకు వచ్చిన అవకాశం అని అన్నారు. కేంద్రంపై చంద్రబాబు అవిశ్వాస తీర్మానంలో దేశ ప్రజలకు జరిగిన అన్యాయంపై తెలియజేయడంలో చంద్రబాబు కృషి ఫలించిందని అన్నారు. అవిశ్వాస తీర్మానం అనేది మనకు మెజార్టీ ఉండి పెట్టలేదు. మనకుండే ఆవేదన, మనలో ఉండే బాధలు మన రాష్ట్రంలో కాకుండా ఈ దేశ ప్రజలకి, రాజకీయ పార్టీలన్నీ కూడా చట్టసభలో ఇచ్చిన ఒక హామీని కానీ నెరవేర్చడంలో వైఫల్యం చెందిందనే విషయాన్ని చట్టసభలో చెప్పడానికి ప్రయత్నం చేసిన ఒక ప్రయత్నం సఫలీకృతమైందని చెప్పడానికి సంతోషిస్తాం. అంచేత ఇవాళ మెజార్టీ లేదు, మెజార్టీ లేకపోయినా మేము నెగ్గుతామని తెలిసి కూడా పెట్టారు అని చెప్పి ప్రధాని మాట్లాడడం, ప్రజాస్వామ్యంలో మెజార్టీ ఉండొచ్చేమో కానీ విలువలను కాపాడవలసిన పరిస్థితి ప్రజాస్వామ్యం ఏదైతే ఫెడరల్ సిస్టమ్ ఉందో, ప్రజాస్వామ్య విలువలు ఏదైతే ఉందో, చట్టసభకి గౌరవం ఇవ్వాలనే ఆలోచనతో ఈరోజు ఈ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం రాష్ట్ర ప్రజల తరఫున చేస్తా ఉన్నాం. తప్పకుండా దాన్ని అర్థం చేసుకోవాలా, ఆ స్పిరిట్ని అర్థం చేసుకోవాలా. కొత్త రాష్ట్రం, రాజధాని లేని రాష్ట్రం, రహదారులు పూర్తిగా లేనిది, నెగ్లెక్ట్ చేయబడ్డది. ఎంతేదంటే హైదరాబాద్ ఉంది కదా అని మనం ఆ రోజు నెగ్లెక్ట్ చేసినమాట వాస్తవం. ఈరోజు దాని మీద అన్ని డిస్ట్రిక్ట్స్ కూడా వేరే రోజు నిర్మాణం చేసుకోవాలి. ప్రతి ప్రాంతాన్ని ఈరోజు సమతుల్యంలో అభివృద్ధి చేయాలనే ఒక సంకల్పంతో ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయకత్వం జరుగుతుంది. డెఫినెట్గా ప్రజలు అర్థం చేసుకుంటారు. ఈరోజు ఏదైతే కేంద్ర పాలకులుగా ఉన్నారో ఇవాళ భారతీయ జనతా పార్టీ మోడీ గారి ప్రభుత్వం, ఆ స్పిరిట్ని అర్థం చేసుకుని కొత్త రాజధాని ఏదైతే రాజధాని నిర్మాణం చేయాలనుకుంటున్నాము. అలాగే ఈ రాష్ట్రానికి ఇచ్చిన హామీలు ఏదైతే ఉన్నాయో అన్నింటినీ నెరవేర్చుకొని, అలాగే రైల్వే జోన్ సంబంధించిన వరకు ఒక ప్రత్యేకతని మనం కోరుతా ఉన్నాం. ఈ రాష్ట్రానికి ఐడెంటిటీ కావాలని, ఇవన్నీ కూడా లోటు బడ్జెట్ సంబంధించిన సమస్యలు కూడా పరిష్కారం చేయమని, తద్వారా ఈ రాష్ట్రం ముందుకెళ్ళడానికి సహకరించమని మాత్రం అడుగుతా ఉన్నాం. అని చేత డెఫినెట్గా దాన్ని అర్థం చేసుకుని మోడీ గారి ప్రభుత్వం పూర్తిగా ఇంకా సహకరించాలని